పాత సమయములో తొడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పాత సమయములో తొడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము కైకొనరండి హృదయపు వాంఛలు తీర్చును రండి పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు ప్రభాత సమయములో తుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन प्रभुवु मीतो उंदुरुगाक मी आत्मतोनु उंदुरुगाक क्रिस्तनादुनियंदु प्रियमैन प्रोविंशियल जोसेफ एसबीडी प्रोविंशियल मन इच्छान गुरु ఫాదర్ పాపయ్య పూజ్య గురువులారా కన్యాశ్రీలారా దేవుని బిడ్డలారా ఈరోజు మనము మరి ఒకసారి మన వీరవెల్లి గ్రామంపై భగవంతుని ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తూ ఉంది. ఈ యొక్క గ్రామం నుంచి సిస్టర్స్గా తర్వాత గురువులుగా దేవుడు ఎన్నుకున్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే బందనాదం అంతోని ఎలిజబెతమ్మ కుమారుడు బందనాదం శ్రీ కుమార్ని దేవుడు గురువుగా ఎన్నుకున్నారు. కొద్ది రోజుల క్రితమే దాదాపు 5 రోజుల క్రితం తను అభిషేకింపబడ్డాడు. కాబట్టి ఈరోజు మన గ్రామానికి వచ్చి తను తన కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క గ్రామంలో మొదటి దివ్య బలి పూజని సమర్పిస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది ఇదే గ్రామం నుంచి బందనాదం లేట్ ఆరోగ్యయ్య మరియమ్మ కుమారుడు బందనాదం స్లీవా ఈ గ్రామం నుంచి గురువై ఈ గురుత్వ జీవితంలో 25 వసంతాలు పూర్తి చేసుకొని దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇద్దరిని చూస్తూ ఉన్నప్పుడు మనకి ఒకటే దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నట్లు యోహాను సువార్త గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనంలో మీరు కాదు నన్ను ఎన్నుకొన్నది, నేను మేము ఎన్నుకున్నాను అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఒకరు ఈ శ్రీ కుమార్ సరే ఈరోజు కొత్తగా దేవుడు తను ఎన్నుకున్నారు. తర్వాత స్లీవా తన గురుత్వ జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భాన ఒకటి మనం తెలుసుకోవాలి, దేవుడు ఇద్దరిపైనే కాకుండా మన గ్రామం పైన కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అందుకని చెప్పింది నేను గ్రామంపై దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది అని చెప్పని తెలుస్తూ ఉంది. ఒకటి ఈరోజు మనతో ఇక్కడ చేరామంటే మొదటిగా మనం చేయవలసింది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక గురువుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. వీరిద్దరూ మన రాష్ట్రంలో లేకపోయినప్పటికీ మన భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకటి క్రీస్తు ప్రభువు ఒకరిని ఎన్నుకుంటున్నారంటే ఒకటే ఉద్దేశం, క్రీస్తు ప్రభు చివరి తన యొక్క ఉద్దేశాన్ని తెలియచేశారు శిష్యులతో మోక్షానికి పోకముందు. అదే ఏంటంటే మీరు నలుమూలలో పోయి క్రీస్తు శుభవార్తను బోధించండి, శుభవార్తను బోధించడం తెలియచేశారు. అదే వీరిద్దరు చేసే పని. కాబట్టి అటువంటి పని చేయాలంటే ముఖ్యంగా మనందరి జపం కావాలి. తల్లిదండ్రుల జపమే కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన కావాలి. ఆ యొక్క ప్రార్థనే ఆ యొక్క గురువులకు అండగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనంతా వాళ్ళకి ఇక్కడ ఇంతమంది చేరాం, మనం ఇంతమంది గురువులు కన్యాశ్రీలు మీరంతా కూడా ఇక్కడ చేరారు. సరే వారిని అభినందిస్తున్నాము. 25 సంవత్సరాలు ఫాదర్ స్లీవా గడిపాడంటే ఆ ప్రాంతంలో అది మామూలు విషయం కాదు. 25 సంవత్సరాలు మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన పద్ధతులు కాదు, అయినప్పటికీ తాను చూడండి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని తను జీవితంలో ఆచరణలో పెడుతూ ఉన్నాడు. కాబట్టి తర్వాత మన ఫాదర్ కూడా ఫాదర్ శ్రీ కుమార్ కూడా అది అటే ప్రాంతం పనిచేస్తున్నాడు. కాబట్టి మనంతటి ప్రార్థన అవసరం ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు ఇక మనంతా చేరామంటే అనేక అంటే ఏంటి, సరే అభినందిస్తున్నాం, మనం అభినందిస్తున్నాము, వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తున్నాము. 5 రోజులు తదితర 5 సంవత్సరాలు అభినందిస్తున్నాం. కానీ ఒకటి మనం ఇచ్చే కానుక ఏంటంటే ఇటు గురుత్వ కానుక కానివ్వండి, ఇటు జూబిలీ వెండి జూబిలీ కానుక కానివ్వండి, మనం ఇవ్వాలంటే మనం ఇచ్చేది ఒక్కటే వాళ్ళకి కావాల్సింది, అదే ప్రార్థన. మన ప్రార్థన వాళ్ళ కొరకు చేయాలి. ఒకటి చిన్న అనుకుంటాం ప్రార్థన అంటే ఏదో ఎంతో రోజు ఎంతో పొడుగు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాము. కానీ ఎక్కడున్నా నడుస్తున్నా ఎక్కడున్న చిన్న ప్రార్థన గురువుల కొరకు, ప్రభు వారికి తోడుగా ఉండి సహాయపడండి, అదే చాలు, అదే ప్రార్థన గురువుల కొరకి కన్యాశ్రీల కొరకి. కాబట్టి మనంతా కూడా ఈరోజు మరొకసారి ఈ యొక్క గ్రామాన్ని భగవాడు దీవిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ రెండో వైపు ఇంకా ఎక్కువగా దీవించాలని చెప్పని, తర్వాత వీరిద్దరిని కూడా భగవంతుడు వాళ్ళ రాజ్యంలో దేవుని రాజ్యంలో పనిచేస్తూ శుభవార్తను బోధిస్తూ అనేక మందిని దేవుని తట్టు యేసు ప్రభు తట్టు తీసుకుని వచ్చేలాగా మన వాళ్ళ వరకు ప్రార్థన చేద్దాము. సోలిపోతూ ఉన్నా శోధన సమయములో, కుమిలిపోతూ ఉన్నా కృంగిన సమయములో, సోలిపోతూ ఉన్నా శోధన సమయములో, మిలిపోతూ ఉన్నా కృంగి ఉన్నా వేదనతో ఉన్నా ఒదిగిపోతూ ఉన్నా నీ స్నేహమే నీ కోరుతున్నా యేసయ్య నీకై వేచి ఉన్నా నీ స్నేహమే నీ కోరుతున్నా యేసయ్య నీకై వేచి ఉన్నా సోలిపోతూ ఉన్నా శోధన సమయములో కుమిలిపోతూ ఉన్నా కృంగిన సమయములో సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము, నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము, అర్పించుచున్నాము. గ్లోరియా 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాప పరిహారక, మా మీద దయ చూపుము, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. గ్లోరీ నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా వితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండు ప్రభువా, పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. సకల వరముల ప్రదాత అయిన తండ్రి, మేమును నీవు మాకు దయచేసిన సమస్త వరములను నీ నుండి పొందినవే. నీ అపూర్వ ప్రేమాదానముల ప్రభావమును మేము గుర్తించినట్లు చేయుము. మీ పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను నిన్ను ప్రేమించుటను మాకు నేర్పుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో సత్యమును ప్రకటించునది, జీవము వసుకున్నది, వెలుగు అందించున్నది పవిత్ర బైబిల్ గ్రంథము. ఇప్పుడు వెనుక భాగం నుంచి పవిత్ర బైబిల్ గ్రంథమును పీఠము చెంతకు తీసుకొని రాబడుచుండగా గౌరవ సూచకముగా, మర్యాద సూచకముగా అందరము లేచి నిలవబడి ఆ భగవంతుని యందు భక్తి ప్రపత్తులు వెళ్ళబుచ్చుదాం. సెలయేరులా ప్రవహించును నవజీవమసగు సంజీవవాక్యం, సెలయేరులా ప్రవహించును నవజీవమసగు సంజీవవాక్యం, హృదయాలను స్పృశించును కారుణ్యవాహిని నీ దివ్యవాక్యం, హృదయాలను స్పృశించును కారుణ్యవాహిని నీ దివ్యవాక్యం, ముదమార ఎదలో ధ్యానింతును, ముదమార ఎదలో ధ్యానింతును. యెషయా గ్రంథము మొదటి పఠనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన 7 నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉండగా చూచి తిని, అతని అంగీ అంచులు దేవాలయమును నింపెను, అతనికి పైభాగమున జ్వలించుచున్న దేవదూతలు నిలిచియుండిరి, వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను, దేవలము పొగతో నిండెను. నేను హా చెడు తిని గదా, నా నోటి నుండి వెలువడునవన్నీయు పాపపు మాటలే, పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచి తిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను, అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీది నుండి పట్టుకారతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును? మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని అంటిని. ఇది ప్రభువు వాక్కు. జీవాధిపతి నా యేసయ్యా, నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్యా. జీవాధిపతి నా యేసయ్యా, నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్యా. జీవాధిపతి నా యేసయ్యా. కష్టాలలో కన్నీలలో నన్నాదరించితివి, శాంతి నొసగే నీ సన్నిధిలో నన్ను నిలుపుకుంటివి. కష్టాలలో కన్నీలలో నన్నాదరి నీ సన్నిధిలో నన్ను నిలుపుకుంటివి. నీకేమి చెల్లింతును, నా జీవితం అర్పింతును. నీకేమి చెల్లింతును, నా జీవితం అర్పింతును. జీవాధిపతి నా యేసయ్యా, నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్యా. జీవాధిపతి నా యేసయ్యా, నా మంచి కాపరి, మరణపు ముళ్ళును విరిచిన నా రాజు నా యేసయ్యా. నా రాజు నా యేసయ్యా, నా రాజు నా యేసయ్యా. రెండవ పఠనము పునీత పౌలు హెబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములో నర్చు వారితో అతడు సౌమ్యంగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములకు కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తన అంతట తానే తనపై నిండుకొనలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింపగల శక్తి దేవుని గూర్చి యేసు ఏడ్పుతోను కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుట ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయను. మెల్కిసెదెకుకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువాక్కు. శుభవార్తను ఆలింతుము విరిసిన హృదయాలతో, ప్రభు బోధను ధ్యానింతుము పావన భావాలతో. శుభవార్తను ఆలింతుము విరిసిన హృదయాలతో, ప్రభు బోధను ధ్యానింతుము పావన భావాలతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషము 25వ అధ్యాయము వచనములు 14 నుండి 23 వరకు. ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను. వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి 5 లక్షలు, మరి ఒకనికి 2 లక్షలు, ఇంకొకనికి 1 లక్ష హారములను ఇచ్చి వెళ్ళెను. 5 లక్షల వరహాలను పొందినవాడు వెంటనే వెళ్ళి వ్యాపారం చేసి మరి 5 లక్షలు సంపాదించెను. అట్లే 2 లక్షల వరహాలను పొందినవాడు మరి 2 లక్షలను పెంపొందింపచేసెను. కానీ 1 లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభుదమను దాచెను. చాలా కాలం గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు వరిచూచుకొన నారంభించెను. 5 లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి 5 లక్షల వరహాలను తెచ్చి, స్వామి, తమరు నాకు 5 లక్షల వరాలను ఇచ్చితిరి, ఇదిగో మరి 5 లక్షలు సంపాదించితిని అనెను. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములను శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందంలో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి గదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించి తిని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక నీకు అనేక విషయములను నీకు అప్పగింతును, నీ యజమానుని ఆనందంలో పాలు పంచుకొనుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, డీకన్గా 25 సంవత్సరాల ముందు ఇదే స్థలంలో నేను పనిచేశాను. స్టేజ్ మాత్రం మారింది. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ స్టేజ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి నా స్నేహితుడు గురుశ్రీ స్లీవా గారికి ఆ రోజు గురు పట్టాభిషేకం జరుగుతుంటే కొయర్ క్లాసులో కూర్చొని ఇక్కడ ఉన్న ప్రజలకు పాటలు నేర్పించిన ఆ శుభదినములు నాకు జ్ఞప్తికి వస్తుంది. అదే సమయంలో ఆ కుటుంబం నుండి ఇంకొక చిన్న కుమారుని, ఏకైక కుమారుని, ఉన్నదే ఒక కొడుకు, ఆ కుమారుని యేసుప్రభులాగా వారి జీవితంలో అంకితం చేసుకున్నటువంటి ఈ కుటుంబం నిజంగా ధన్యమైన కుటుంబం. గర్భఫలం ఆశీర్వదింపబడినది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో ప్రభు మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఎవరిని నేను పంపేదను? నా ప్రజలు గుజరాత్లో, మరి జైపూర్లో, వేరే ప్రాంతంలో, ఇక్కడ ఆంధ్ర తెలంగాణను వదిలిపెట్టి ఆ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయటానికి ఎవరిని నేను పంపేదను అని ప్రభు ఏడిచిన దానిని 25 సంవత్సరాల ముందు ఒక వ్యక్తి విని ధైర్యంతో, ఇదిగో నేనున్నాను కదా, ఏడవద్దు ప్రభా అని పలికి, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపము దేవా, నేను వెళ్తాను ప్రభు అని ధైర్యంతో అడుగుపెట్టి మొన్నమొననే గురుపట్టాభిషేకం జరిగినట్టు నాకు అనిపిస్తుంది. ఇదే స్థలంలో నాకు ఆయనకి 25 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో గురువు యొక్క పాత్రత ఏంటిది? గురువు యొక్క విలువ ఏమిటి? గురువు యొక్క స్థానం ఏమిటి? ఈ ప్రజలు, లోక ప్రజలు, సామాన్యమైన ప్రజలు యాజకుల నుండి ఏమి ఎదురు చూస్తున్నారు? దీనిని తెలుసుకోనటానికే ఈరోజు జూబిలీ సందర్భంగా ఒకవైపు గురుశ్రీ స్లీవ గారిని, ఇంకోవైపు మనకు 5 రోజులే కొత్తగా గురువైనటువంటి క్రొత్త ఒక వ్యక్తిని, శ్రీ కుమార్ని, ఈరోజు ప్రభు మన మధ్యలో నిలిపి బిషప్ గారు ముందుగానే చెప్పినట్లు వారి జీవితంలో దేవుడు వారిని ఏరుకొని కోరుకొని ఈ చిన్న గ్రామం నుండి ఇంకొక రాష్ట్రమునకు తీసుకొని వెళ్ళి వాడుకుంటున్నాడు. ఈ సమయంలో గురువు యొక్క అంతస్తు ఎటువంటిది, గురువు ఎలా జీవించాలి, నేను ఎలా జీవించాలి అని నేను ధ్యానించిన విషయాన్ని మీతో పాటు ఈరోజు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా యావేల గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివినట్లయితే, గురువు అంటే బలిపీఠం ప్రజల మధ్యలో నిలబడే వ్యక్తి. నిలబడి ఏం చేస్తాడంటే విలపిస్తాడంట, ఏడుస్తాడంట, ప్రభువా నన్ను నమ్మి నా దగ్గరికి పూజా బలిలో వచ్చిన ఈ ప్రజలపై కరుణించుము దేవా, వారు చేసిన పొరపాట్లను మన్నించుము దేవా, వారి కోసం నేను పాప పరిహార బలిని అర్పిస్తున్నాను, కల్వరి గిరిలో జరిగినటువంటి ఆ పరిహార బలిని ఈ బలిపీఠంలో నేను జరిపినప్పుడు యేసు రక్తం ప్రజల మీద ప్రవహించునుగాక అని చెప్పి యేసు ప్రభు శరీరాన్ని, దేహాన్ని తన చేతిలో మోసుకొని, ఇది మీకోసం త్రుంచబడిన శరీరం, ఇది మీకోసం చిందబడుతున్న రక్తమని ఎంత గొప్ప అర్హత కలిగి ఆ బలిపీఠం దగ్గర యేసు ప్రభు నిలబడవలసిన వ్యక్తి, ఆ స్థలంలో నిలబడే అర్హతను పొందిన వ్యక్తికి పేరే గురువు, యాజకులు. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు ఎక్కడ నిలబడాలో, యేసు ప్రభు ఎక్కడ నిలబడి వాక్యం చెప్పాలో, యేసు ప్రభు ఎక్కడ నిలబడి పాప పరిహార బలి అర్పించాలో, ఆ స్థలంలో నిలబడటానికి ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన జాతి. 1 పేతురు 2:9 చెప్తుంది, మీరు రాజరికపు గురుకులం, ఎన్నుకోబడిన జాతి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 2 విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, గురువు ఏం చేస్తున్నాడంటే, యాజకుడు బలి అర్పిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? తన కోసం. మొదటిగా ఈరోజు 2వ పట్టణంలో దాన్ని విన్నాం, హెబ్రేయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మొదటిగా తన కోసం అర్పిస్తున్నాడు. ఎందుకంటే నేనే పాపిని, నేనే బలహీనుడు ప్రభా, మొదటిగా ఈ బలిని నేను నా కోసం అర్పిస్తున్నాను ప్రభా, అప్పుడే నేను బలిపీఠం నుండి ఈ యొక్క రక్తాన్ని, యేసు ప్రభు శరీరాన్ని ప్రజల కోసం అర్పించినప్పుడు వారికి నెమ్మది కలుగును, శాంతి కలుగును, ఆనందం కలుగును, రక్షణ కలుగునని ఆ వ్యక్తి బలిపీఠం దగ్గర తన కోసం ఏడుస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక గురువు తన కోసం ఏడుస్తూ ఉన్నాడు, ప్రజల కోసం ఏడుస్తూ ఉన్నాడు. దానివలన బలిపీఠం నుండి కల్వారి రక్తం ప్రవహించి వచ్చిన ప్రజలందరూ లోపలికి వచ్చినప్పుడు పాపముతో వస్తున్నారు, శాపముతో వస్తున్నారు, వెళ్ళేటప్పుడు పాస్కా పండుగ జరిగి నీతిమంతులుగా ఇంటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదముగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఆయన బలి అర్పిస్తూ ఉన్నాడు. రెండవది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా కష్టం గురువులకు, కానీ చేయవలసినదే. అది ఏంటంటే బలి అర్పించే వ్యక్తి బలిగా మారిపోతున్నాడు. ఆ వ్యక్తి బలిగా మారి తన జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళు కూడా నేను పుట్టి పెరిగినటువంటి ఆ మేత్రాసం నుండే గురువై ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకు ఈ గురువు గురించి తెలుసు. మా ఏరియాలో ఒక గురువు ఉండేవారు. ఆ ఫాదర్ గారు జీవించిన కాలంలో, జీవించి మరణించిన తర్వాత ఊరిలో ప్రతి ఇంటిలో ఆయన ఫోటో ఉంటుంది. ఫాదర్ లూయిస్ లెవే యేసు సభ గురువు. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రజల కోసం ఆయన కాపరిగా మారిపోయాడు. ఒకరోజు ఒక తాగుబోతుతో ఆయన చెప్పాడు, సలహానిచ్చాడు, ఇదిగో ఇలా తాగొద్దు, తాగితే నీ భార్య పిల్లలు ఏమవుతారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆయన మారలేదు. ఒకరోజు ఆ ఫాదర్కి మంచి ఒక జ్ఞానమును ప్రభు తెలియచేస్తూ సలహా ఇచ్చి, ఇలాంటి బిడ్డలను నీవేం చేయాలంటే వారిని మార్చడానికి ఒక సలహా ఇస్తానని ఒక మంచి సలహా ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేశాడంటే గురువు ఆ తాగుబోతును ఒకరోజు ఇంటికి తీసుకొచ్చి తన మందిరంకు, తాను నివసిస్తున్న గృహమునకు తీసుకొచ్చి పడక గదిలోనికి తీసుకుని వెళ్ళి తలుపులు వేశాడు. వేసి తన యొక్క వస్త్రాన్ని తొలగించి కొరడాలతో తను తాను కొట్టుకుంటున్నాడు అనమాట. రక్తం ప్రవహిస్తూ ఉన్నది ఆ ఫాదర్ గారి శరీరం నుండి. అప్పుడు ఆ తాగుబోతు దాన్ని చూసి చెప్తున్నాడు, స్వామి ఎందుకు మీరు మిమ్మల్ని కొట్టుకుంటున్నారు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు స్వామి అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ గురువు చెప్పాడు, నేను విచారణ గురువు ఈ ఊరికి, నీకు ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా నీవు మారట్లేదు. నేను రేపు ట్రాన్స్ఫర్ అయిపోతే నా జీవితంలో నిన్ను దేవుడు ఒక ఆత్మగా నా చేతులు పెట్టాడు కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి తను కొట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ లూయిస్ లెవే ఫాదర్ గారి దగ్గర ఆయన పాదాలపై పడి ఆయనతో ఇలా చెప్పాడంట, స్వామి ఇంకొకసారి నేను అస్సలే తాగను ఫాదర్ అని చెప్పి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయన చెప్పాడు, ఇన్ని సంవత్సరాలు అందరూ ప్రసంగం చెప్పారు, కానీ నా కోసం ప్రాణ త్యాగం చేసే మొట్టమొదటి గురువును మీలో చూశాను ఫాదర్ అని ఆ ఫాదర్ గారిని ఒక ఆదర్శ జీవిగా ఆయన భావించాడు. ఆ ఫాదర్ గారు పూజా బలి అర్పించడం మాత్రమే కాదు, బలిగా మారిపోయాడు. కావున గొర్రె పిల్లగా మారిపోయాడు. కాపరిగా ఊరికి వచ్చాడు, గొర్రె పిల్లగా మారిపోయి ఆయన తన జీవితాన్ని ఆ తాగుబోతు కోసం అర్పించాడు. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే ఒక గురువు యొక్క ప్రత్యేక బాధ్యత. ఆయనను ఇంగ్లీష్లో, ఆంగ్లంలో మీరు చెప్తారు ఫాదర్ అంటారు, ఫాదర్ స్లీవా, ఫాదర్ శ్రీ కుమార్ అంటారు. ఫాదర్ అంటే అర్థం ఏమిటని నేను పక్కన ఉన్న విచారణలో మోటకొండూరులో పనిచేసినప్పుడు ఒక చిన్న అమ్మాయి నాకు నేర్పించింది. స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయి, 3వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఒకరోజు నేను హెడ్ మిస్ట్రెస్ లిల్లీ సిస్టర్ని చూడటానికి ఆ దారిలో వెళుతుంటే ఈ అమ్మాయి క్లాస్ నుండి ఫాదర్ అని పిలిచింది. నేను అప్పుడు తెలుగు రాదు కావున అలాంటి మాటలు చెప్పకూడదని తెలియదు, నోరు మూసుకొని చెప్పాను. వెంటనే అమ్మాయి మళ్ళీ ఒకసారి ఫాదర్ అని 3 సార్లు కేకలు పెట్టింది. నేను తిట్టాను, నోరు మూసుకోమంటే కొడతాను లేకపోతే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. సాయం సమయమున హాస్టల్లో చదువుతున్న ఈ అమ్మాయి, అందరూ పిల్లలందరూ నా దగ్గరికి వచ్చి నాకు తెలుగు నేర్పిస్తూ ఉంటే ఈ అమ్మాయి మాత్రం తోటలో నిలబడి నా దగ్గరికి రానని చెప్తుంది. వెళ్ళి ఆ పిల్లలు ఫాదర్ పిలుస్తున్నారు రామని చెప్తే, ఆయన దగ్గరికి రానని చెప్పు, నేను ఆయన దగ్గరికి రానని చెప్పి ఆమె అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది. తర్వాత బలవంతంగా అమ్మాయిని తీసుకువచ్చి నా దగ్గర ఉంచినప్పుడు నేను అడిగాను, ఎందుకమ్మా నా మీద ఎంత కోపం అంటే ఆమె ఒక మాట చెప్పింది, హాస్టల్లో మేము ఉన్నాము, అమ్మ నాన్న అక్క చెల్లెలు తోబుట్టు వారు అందరినీ ఇంటిలో వదిలిపెట్టి హాస్టల్లో ఉన్నప్పుడు మీరెవరు మాకు చెప్పండి అన్నది. మిమ్మల్ని ఏమని పిలుస్తున్నామని చెప్పింది. చెప్పమ్మా నీవే చెప్పమంటే ఆమె చెప్పింది, ఫాదర్ సిరులని పిలుస్తున్నాం కదా, ఫాదర్ అంటే ఏంటి చెప్పు అన్నది. నీవే చెప్పమంటే ఫాదర్ అంటే డాడీ అని మీకు తెలియదా, ఫాదర్ అంటే నానా అని మీకు తెలియదా, ఫాదర్ అంటే డాడీ తండ్రి అని మీకు తెలియదా, తండ్రి అని పిలిస్తే నోరు మోసుకోమంటారా ఫాదర్ అని చెప్పి ఆమె ఏడ్చింది. ఆ రోజు నాకు కనువిప్పు కలిగింది. 1 సంవత్సరం నేను గురువైనాను, కానీ 2వ సంవత్సరమే కనువిప్పు కలిగి ఫాదర్ అంటే తండ్రిగా మారిన వ్యక్తి. చాలామంది మీలాంటి ప్రజలు మా దగ్గరికి వచ్చి, ఫాదర్ మా ఇంటిలో ఈ సమస్య ఉన్నది ఫాదర్, నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది ఫాదర్, నాకు ఏకాకిగా అనిపిస్తుంది ఫాదర్, నా గుండె చెదిరిపోయిన పరిస్థితి ఉంది ఫాదర్, నాకు ఓదార్పును దయచేయండి, మమ్మల్ని బలపరచండి అని సలహా కోసం మీరు వచ్చినప్పుడు మేము మీకు తండ్రిగా మారాలి, డాడీగా మారాలి. ఈ పనిని 25 సంవత్సరాలు సిలివా నా ఫ్రెండ్ గురుశ్రీ సిలివా గారు తన జీవితంలో అర్పించి ఈరోజు పండుగగా కొనియాడే వేళ. ఇదే సమయంలో చిన్న గురువు యవనస్తుడు తన జీవితంలో ప్రారంభంలోనే ఆయన అర్థం చేసుకోవాలి, నన్ను ప్రజలు డాడీ అని పిలువబోతున్నారు, తండ్రి అని పిలువబోతున్నాడు, నానా అని పిలువబోతున్నాడు. నేను ప్రజలకు చెప్పాలి, మీరు అనాథ కాదు, నా దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మార్గం సత్యం జీవమని ఒక్కప్పుడు ప్రజలకు మార్గమును తెరచిన దేవుని రూపంలో నేను ఉంటాను, అపర క్రీస్తు రూపంలో ఉన్నానని చెప్పటానికే ఈరోజు శ్రీకుమార్ను దేవుడు 5 రోజుల తర్వాత ఈ స్థలంలో కృతజ్ఞత మొట్టమొదటి పూజావళిని అర్పించడానికి పిలుస్తున్నాడు. మూడవదిగా ఒక గురువు యొక్క బాధ్యత స్థానం, ఆయన చేతులెత్తి ప్రజలను దీవించటానికి ఎన్నుకొనబడిన జాతి. మీరు క్రొత్త సంవత్సరం మొదటి రోజు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26వ వచనమునకు చదివితే అక్కడ గురువుల యొక్క బాధ్యత గురించి రాయబడి ఉన్నది. మోషేతో ప్రభు అంటాడు, ఇదిగో చూడు, నీవు కాదు, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడుతాను, స్నేహితుడిలాగా మాట్లాడుతాను, నీవు ప్రార్థిస్తే పరలోకం నుండి మేఘాన్ని పంపిస్తాను. ఇవన్నీ నిజమే, కానీ నీవు కాదు దీవించడం, నీవు వెళ్ళి అహరోనుతో ఆయన పుత్రులతో ఏం చెప్పాలి, ప్రజలను ఈ విధంగా దీవించమని చెప్పుమంటున్నాడు. అంటే ఈ బాధ్యత మీకు ఇవ్వబడలేదు, మాకు ఇవ్వబడింది. మిమ్మల్ని దీవించటానికి ప్రత్యేకంగా దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. అందుకే 25 సంవత్సరాలుగా ఎంతమందిని తన పవిత్రమైన హస్తములతో గురుశ్రీ సిలివా గారు దీవించున్నారో ఆ దీవెనల కోసం దేవునికి ఈరోజు మనం కృతజ్ఞత స్తోత్రములు అర్పించబోతున్నాం. ఈ రోజు నుండి గురుశ్రీ మరి శ్రీకుమార్ ఎంతమందికి చేతులెత్తి వారి శిరస్సు మీద చేతులుంచి ప్రార్థించినప్పుడల్లా దేవుడే పరిశుద్ధమైన విలువైన అభయమొసగు హస్తము ద్వారా ప్రజలను దీవించాలని ఆయనకి ఒక మంచి సలహా ఇవ్వటానికి ఈ యొక్క పండుగ ఈరోజు జరుగుతుంది. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గురుత్వ జీవితం అంత సులభం కాదు. నాకు కూడా 25 సంవత్సరాలు అవుతుంది. ఎన్నోసార్లు మా జీవితంలో కూడా ఏడువలసిన పరిస్థితులు వస్తాయి, అవమానములకు గురి అయ్యే పరిస్థితులు వస్తాయి. మా ఇంటికి ఈ వార్తను చెప్పలేము, ఎందుకంటే ఇంటిలో ఉన్న వాళ్ళకు ఉన్న సమస్య వాళ్ళది. మేమే పోరాడి దేవుడు కృపను ఇస్తేనే తప్ప బ్రతకలేము అని పరిస్థితి కొన్నిసార్లు మా జీవితంలో ఎదురవుతుంటాయి. తప్పకుండా సిలివా జీవితంలో కూడా అలాంటివి జరిగి ఉంటాయి. కానీ ఈరోజు ఆయనను మనం ఎందుకు శుభాకాంక్షలతో ఆయన మెచ్చుకోవాలంటే, ఇవన్నీ జరిగిన దైవ కృపతో ఆయన ఏం చెప్పాడు, నేను చివరి వరకు యాజకుడుగా జీవిస్తానని మాట ఇచ్చి ఆ మాట ప్రకారం దివ్య పలిపూజ ద్వారా జపదండ ద్వారా మరియ తల్లికి వెళ్ళి, అమ్మా యేసుప్రభుకి ఎట్లా తోడ్పడ్డావో నా కోసం కూడా తోడ్పడి నిలబడమని ఆయన చేసిన ప్రార్థన పట్టుదల దేవుని కృప ఆయన ఇంతవరకు నడిపించుకుంటూ వచ్చింది. అలాగే శ్రీకుమార్ 5 రోజులే తన జీవితంలో గురుత్వ జీవితంలో గడుపుతుండగా ఆయనతో ఈరోజు ప్రభు అంటాడు, నీ జీవిత కాలమంతా నా కృప నీ వెంట వచ్చును, నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళునని వీళ్ళిద్దరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థిస్తాం. ఈ పూజా బలిలో మన నల్గొండ కాపరిగా ఉన్నటువంటి బిషప్ గారి చేత, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు గురువుల చేత ఈ పూజావళి మన కోసం వాళ్ళు అర్పిస్తున్నప్పుడు వారికి మన ప్రార్థన ఎంతగానో అవసరం. మనము గురువుల గురించి విమర్శించడం చాలా సులభం, కానీ గురువుల కోసం ప్రార్థన చేయటానికే ఇలాంటి పండుగ సందర్భంగా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వారికి మన ప్రార్థన అవసరం, దేవుని కృప అవసరం. గురువులు బాగుంటే, పరిశుద్ధులుగా ఉంటే, మంచి ప్రసంగం చెప్తే, కాపరులు వారికి భోజనం పెడితే ఇంకా ఏ సంఘమునకు వాళ్ళు వెళ్ళిపోరు. వాళ్ళు ఈ సంఘములో ఉండి కథోలిక సంఘమే నిజమైన సంఘమని నిరూపిస్తారు. దానికి మన ప్రార్థన అవసరం. ఈ పూజావళిలో ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ పాటలు పాడి స్తుతించి వారికి శుభాకాంక్షలు చెప్తే మాత్రం చాలదు. వాళ్ళు చివరి వరకు నమ్మదగిన వ్యక్తులుగా దేవునికి ప్రామాణికముగా జీవించాలంటే దేవుని కృప వారి మీద అపారముగా కురిపించబడాలి. ఈ పూజా బలిలో ప్రత్యేకంగా శ్రీకుమార్ ఫాదర్ గారిని, సిలివా ఫాదర్ గారిని ప్రభు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వారి జీవితంలో జీవగ్రంథం లెక్కించుకున్నాడో అన్ని సంవత్సరాలు ప్రభు వారిని దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకి లేపి ఒక చిన్న పాట పాడి వారిని ప్రభు దీవించమని ప్రార్థిస్తాం. పరలోక కిటికీలను తెరచి వీరిని దీవించు యేసునాదా, ఆత్మవర్షమును కురిపించి వీరిని నడిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. అందరు కలిసి పాడదామా? పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, అబ్రహాము ఈసాకును దీవించిన దేవా వీరిద్దరిని దీవింప దిగిరావా, అబ్రహాము ఈసాకును దీవించిన దేవా వీరిద్దరిని దీవింప దిగిరావా, దావీదును అభిషేకించినట్లు తల్లి మరి ను ఎన్నుకొన్నట్లు వీరిద్దరిని దీవింప దిగిరావా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. ప్రభువా, వీరికి జన్మమిచ్చినటువంటి తల్లిదండ్రులను, వారిని పెంచి పెద్దగా చేసిన తోబుట్టు వారిని, వారికి తోడ్పడినటువంటి ఎస్విడి సంస్థ మరియు డైసిస్లో ఉన్నటువంటి ప్రతి గురువును ఈరోజు ఆశీర్వదించండి. వారికి ఇన్నాళ్ళు ప్రామాణికముగా జీవించటానికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు అర్పిస్తూ ఈ కృతజ్ఞత పూజా బలి ద్వారా వారిని, ఇక్కడికి వచ్చిన మా అందరినీ, మా జీవితంలో ఇచ్చిన పిలుపును చివరి వరకు కాపాడుకుని జీవించే వరమును దయచేయమని మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. మన భూలోకమున మేము సర్వశక్తి లాపితే అయిన సర్వేశ్వరుని ఇస్తున్నాను. అతని యొక్క ఏకస్తును మన యొక్క అనాథుడైన యేసుక్రీస్తుని ఇస్తున్నాను. పితాడు పవిత్రాత్మిక గర్భమై కణమరం పుట్టెను. పాటబడి స్త్రీల మీద కట్టబడి పొంది సమాధి చేయబడిన పాతాల మధ్యలో శక్తి అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను స్తుతిస్తున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాము. నిత్య జీవనమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య స్తుతికి పాత్రుడైన తండ్రి, తల్లి శ్రీ సభను, తల్లి శ్రీ సభ అధినేత అయిన ఫ్రాన్సిస్ పోపు గారిని, మేత్రానులను, గురువులను, మఠవాసులను, స్వార్థీకులను, ఇక్కడ చేరిన మీ దీన బిడ్డలైన మనందరిని దీవించి మీ పరిశుద్ధాత్మతో నింపి ఆశీర్వదింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కరుణామయుడైన తండ్రి, వీరవెల్లి గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి మీ అపారమైన కృపావరములతో నింపి ఈ గ్రామం నుంచి అనేక మందిని ఎన్నుకుని నీ ద్రాక్ష తోటలో పనివారిగా దీవించినందుకు మీకు వందనములు తండ్రి. వారందరిలో ఈ గ్రామం నుంచి నీవు ప్రథమముగా ఎన్నుకున్న గురుశ్రీ బందనాదం స్లీవా గారిని దీవించి 25 వసంతాలు నీ కృపతో నింపి ఇతర ప్రాంతంలో స్వార్థీకరణ చేయుటకు అతను దీవించి ఆశీర్వదించేందుకు నీకు వందనములు తండ్రి. మరి రాబోయే రోజులలో కూడా వారిని దీవించి ఆత్మీయ, శారీరకమైన ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వదించి నీ యొక్క సువార్తను ఇంకా వ్యాపింప చేయుటకు ఆయన కావలసిన ఆత్మవరాలను కురిపింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి, కరుణగల మా సర్వేశ్వర, వారి కుటుంబాన్ని దీవించి ఇంకా ఆ కుటుంబం నుంచి ఇద్దరు గురువులను ఎన్నుకొని దీవించినందుకు నీకు వందనములు తండ్రి. మరి శ్రీ కుమార్ని కూడా ఎన్నుకొని మరి పలు ఇతర ప్రాంతాలలో నీ స్వార్థీకరణ చేయుటకు అతనిని గురువుగా అభిషేకించి ఈ దినము నీ సన్నిధిలో ప్రథమ కృతజ్ఞతాబలిని అర్పించుటకు అతనికి ఆత్మశక్తినిచ్చి ఆశీర్వదించినందుకు వందనములు. మరి అతని యొక్క గురుత్వ జీవితంలో నీ స్వార్థీకరణలో అతను ముందుకు నడిపించుటకు నీ ఆత్మశక్తినిచ్చి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి, కరుణగల మా సర్వేశ్వర, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించావు. మరి ఆ కుటుంబ యజమాని అయినా ఆరోగ్య ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని జీవించి మరి ఆయన కుమారులను మనవలను నీవు ఎన్నుకొని వారిని దీవించినందుకు నీ వందనములు. మరి ఆయనను నీ పిలుపందుకొని నీ సన్నిధికి చేరిన ఆరోగ్యకు మరి ఆయన కుమార్తె లూర్దమ్మకు నీ సన్నిధిలో నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా తండ్రి, మరి ఈ దినం మేము ముఖ్యంగా 3 విషయాలను జరుపుకొని మీకు వందనాలు తెలపడానికి మేము దీవించినందుకు వందనాలు. మరి మా మేత్రానుడు 45 వసంతాలు అతని గురుత్వ జీవితాన్ని ముగించుకొని 50వ సంవత్సరంలో ప్రవేశించిన వారికిని, 25 వసంతాలు తన గురుత్వ జీవితాన్ని ముగించుకొని స్వర్ణ జూబిలిని వెండి జూబిలను చేసుకున్న స్లీవా గారిని దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడే తప్పటడుగులు వేస్తూ తన గురుత్వ జీవితాన్ని ప్రారంభించిన శ్రీకుమార్ను దీవించి ఆశీర్వదించి నీ ఆత్మవరాలతో వీరందరినీ నీ అపార కృపలో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మరి ఈ దినము మీరు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ గురుత్వ జూబిలీని మరి ప్రథమ గురుత్వ జీవితాన్ని ప్రారంభిస్తూ తన ప్రథమ పనిని చేస్తున్న శ్రీకుమారును దీవించి ఆశీర్వదించాలని, వారిపై మీ కృపావరలు కుమ్మరింపబడాలని ఇక్కడికి విచ్చేసిన గురువులు, కన్యాస్త్రీలు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, ఇక్కడ చేరిన మమ్మందరినీ దీవించి ఆశీర్వదించి మా విధి కృత్యాలను కర్తవ్యాలను నిర్వర్తించే శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. మనం కొన్ని క్షణాలు మౌనం వహించి మన ఉద్దేశాలు మన అవసరాల కోసము, మరి ఇక్కడ ఉన్న ప్రతి గురువు కోసము, కన్యాస్త్రీ కోసము, ప్రతి బిడ్డ కోసము మనం ప్రార్థిస్తూ వారి వారి అంతస్తు తగ్గట్టుగా జీవించే శక్తిని దయచేయమని ప్రార్థిద్దాము. కృపా సత్య సంపూర్ణైన తండ్రి, అడగండి మీకు ఇవ్వబడను, తట్టండి మీకు తెరవబడను, వెదకండి మీకు దొరికినని పలికిన ప్రభువా, ఆ విశ్వాసంతో నమ్మకంతో మా ఈ విన్నపములు మీ ముందు ఉంచి ఉన్నాము. మీ చిత్తమైతే వీటిని మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. దేవా నాకున్నదంతయు ఏకముగా మూలవార స్వీకరించు దేవా అందుకొనుమా నాదు జీవంబును చేర్చితి దేవా నాకున్నదంతయు స్వీకరించు దేవా అందుకొనుమా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమును అగునట్లు ప్రార్థించుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుట గాక. ఓ ప్రభువా, నీవు మా కొసగిన సకల వరములకు నీ స్తుతి బలి నీకు సమర్పించుచున్నాము. అయోగ్యులమైన మాకు నీ ఒసగిన దానములను మేము నీ మహిమార్థము కృతజ్ఞతతో ఉపయోగించినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయకున్నట్టును మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందంతో ఏకమై పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ 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 మీరే పరిశుద్ధ. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. అవునయేలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా పవిత్ర పరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువు మీ కుమారుడనైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత చెనును నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకును భగింపబడనున్న నా శరీరము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణవేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్టులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, అతని భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత శౌరి వారితోనూ మీ పునీతో మమ్మను మోక్ష భాగమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఒకటో ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ, ముఖ్యముగా ఫాదర్ స్లీవా గారి కుటుంబంలో మరణించినటువంటి వారిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. మా యొక్క తండ్రి, మీ నామం పుట్టుబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మీ మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమున వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ప్రభువా మాకు దయ చూపుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువా. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుట నేను పాత్రుడను. మీరు కుమారుడైన ఆత్మ ఆరోగ్యం పొందుదును. ధన్యమైన విందు రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు నా యేసు ప్రేమ విందు गोविंद सत्य पदम चूपे मन को येसु स्नेह बिंदु मोक्ष पूर्णि चेचे अमर जीवी बिंदु आत्म बलम पूर्चे मनल सेद दीचु बिंदु अविनेले स्नेहितुडे फलदाते दातले भुविनेले प्रिय विमुडे मनकाते बाटले अविनेले स्नेहितुडे फलदाते दातले भुविनेले प्रियुडे मनकाते बाटले धरली रंति भक्तुलारा धरली रंति स्नेहितुलारा धरली रंति भक्तुलारा धरली रंति స్నేహితులారా దివ్యమైన విందు ధన్యమైన విందు రమ్యమైన విందు నా యేసు ప్రేమ విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు మానవాళి విందు మధురమైన విందు అమర రుచుల విందు స్వర్గ సిరుల విందు ధరలి రండి భక్తులారా కదలి రండి స్నేహితులారా కదలి రండి భక్తులారా కదలి రండి స్నేహితులారా తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తుంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తుంటాడు తోడుగా ఉంటాడు నీడగా ఉంటాడు తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తుంటాడు నా కాపరి నాతో ఉంటాడు తన ప్రేమతో లాలిస్తుంటాడు యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతాభావంతో మేము మీకు అర్పించిన నీ కుమారుని రక్షణదాయక దివ సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. నీవు మాకు దయచేసిన ధైర్యము, సంతోషమును ఫలములతో శక్తిని పొందిన వారమై నిన్ను నిండు భక్తితో సేవింతుముగాక. నీ నుండి మరికొన్ని దీవెనలు పొందుటకు అర్హులమగుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఇప్పుడు పూజ్య పీఠాధిపతులు కూడా తమ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకు వసుకుతారు. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి काचे का पड़ दुर्गा का आमीन। पूज समाप्तमैनदी समाधानंतो वेल्लुमु। सर्वेश्वरुनिकी वंदनमुलु। రజతోత్సవం అద్వితీయుని అమృత వర్షం దేవుని ప్రేమ తరంగం అద్వితీయుని అమృత వర్షం దేవుని ప్రేమ తరంగం ప్రభవించినా పెద్దలు ముందుకు వచ్చి మన కాపరి తండ్రి అయినటువంటి శ్రీ 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 ఘన గోవింద్ జోజ్ బిషప్ గారిని మరియు స్లీవ ఫాదర్ని శ్రీ కుమారుని వారి యొక్క పూలమాలలతో శాలువలతో సత్కరించవలసినదిగా మనవి. గురుపట్ట అభిషేక ప్రథమ కృతజ్ఞత బలిపూజ మరియు గురుపట్ట అభిషేక రజత జూబిలి మహోత్సవానికి విచ్చేసిన మహాగణ శ్రీ శ్రీ గణగోవింద్ జోజ్ పీఠాధిపతులకు ఎస్విడి దైవవాక్ సభ ప్రొన్షిల్ గారైన రెవరెండ్ ఫాదర్ అంతోనీ జోసెఫ్ హైదరాబాద్ గారికి, విచారణ గురువు గారికి, ఫాదర్ పాపయ్య, ఇక్కడ చేరిన దైవవాక్ గురువులకు, కన్యాస్త్రీలకు, మఠవాసులకు, ప్రజలకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరియు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా జూబ్లీ జరుపుకుంటున్న ఫాదర్ స్లీవ బందనాదం గారి తరపున మరియు నా తరపున మీ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. మొదటగా గురుత్వ జీవితం దేవుడి ఇచ్చిన గొప్ప వరం మరియు బహుమానము. ఈ బహుమానం అనేది అందరికీ పంచే అటువంటిది గొప్ప వరం. ఈనాడు రజత జూబిలీ మరియు ప్రథమ కృతజ్ఞతా బలి పూజ ద్వారా పొందిన గొప్ప మేలులను బట్టి జ్ఞాపకం చేస్తున్నటువంటి యాజకత్వం యొక్క లక్షణములు, అది క్రీస్తు ప్రభు యొక్క సేవకులు, దేవుని సువార్త ప్రచారకులుగా జ్ఞాపకార్థంగా అందించిన మహోత్సవము. ఈ శుభ సమయంలో మమ్మలను దీవించి పవిత్ర హస్తములతో అభిషేకించి సువార్త బోధకులుగా నడిపిస్తున్న ఆ దేవాతి దేవునికి మొదటగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ శుభదినాన ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసిన మన నల్లగొండ పీఠాధిపతులు మరియు స్వర్ణ జూబిలీ జరుపుకుంటున్న మన శ్రీ శ్రీ గణగోవింద్ జోజ్ పీఠాధిపతులకు మా హృదయపూర్వక సుమాంజలులు మరియు అభినందనలు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దైవవాక్ సభ మత పెద్దలకు, రెవరెండ్ ఫాదర్ అంతోనీ జోసెఫ్ గారులకు, మా రజత జూబిలీ మహోత్సవంలో మరియు ప్రథమ కృతజ్ఞత బలి పూజలో పాల్గొని మా కొరకు ప్రార్థించి దీవించిన వీరికి మా హృదయపూర్వక శుభ అభివందనాలు అందజేస్తున్నాము. మరియు నా హృదయపూర్వక ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన గురువులకు, కన్యాస్త్రీలకు, మఠవాసులకు, బ్రదర్స్కి, శ్రేయోభిలాషులకు అందరికీ మరియు బంధుమిత్రులకు అందరూ విచ్చేసి ప్రార్థించినందులకు మీకు నా హృదయపూర్వక వందనములు. మా గ్రామ విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ పాపయ్య గారికి వారు చూపించిన మమతా ప్రేమానురాగాలు మరవలేనివి. మా కార్యక్రమాలు అన్నిటిలో తోడుగా ఉండి నడిపించినందులకు మా కుటుంబం తరపున ఫాదర్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మా గ్రామ సెయింట్ అగస్టినియన్ కాన్వెంట్ సిస్టర్స్ గారికి పేరు పేరున, మరి ముఖ్యంగా సిస్టర్ జూలెట్, సిస్టర్ మేరీ గారులకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ తరుణంలో ఎంతో మంచి మనసున్న వారైన రెవరెండ్ ఫాదర్ కాటారాజులు గారిని గుర్తు చేసుకొనిచున్నాము. వారి ప్రోత్సాహం వలన, ప్రార్థనల వలన నడిపిస్తూ తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించి మాకు తోడుగా ఉండి ఈ మహోత్సవాన్ని ఫలప్రదం చేసినందుకు మరియు వారి సహాయక బృందానికి మా కుటుంబం తరపున వందనములు తెలియజేస్తున్నాను. మన ముఖ్య ప్రతినిధులకు, గ్రామ పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా మా పనుల యందు సహకారాన్ని అందించినందులకు మా యొక్క కృతజ్ఞతలు. ఈనాటి కార్యక్రమంలో తన యొక్క నృత్యములతో ప్రార్థనాపూర్వకంగా నడిపించిన కడవెండి నుండి విచ్చేసిన చిన్నారి బాలబాలికలకు మరియు వారికి తోడుగా ఉండి నేర్పించిన కడవెండి కన్యాస్త్రీలకు మరియు రెవరెండ్ ఫాదర్ జేవియర్ ఎస్విడి ఆధ్వర్యంలో అడగగానే ఒప్పుకొని చక్కగా నాట్యములతో మనందరినీ తిలకింపజేసినందుకు మీ అందరికీ మరి ఒకసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక సౌండ్ సిస్టమ్ మరియు టెంట్, భోజనాన్ని తయారు చేసిన జమాల్ బృందానికి మా యొక్క వందనములు. మరియు ఈనాడు మనకు మంచి వాక్యాన్ని బోధించిన రెవరెండ్ ఫాదర్ సిరిల్ దాస్ మరియు రెవరెండ్ ఫాదర్ జార్జ్ ఎంసీ చేసిన వారికి మరియు రెవరెండ్ ఫాదర్ జోస్ హూ గేవ్ ద ఇంట్రడక్షన్. Fathers, I thank you from my bottom of heart for the good work that you have done. మరి చివరిగా ఎవరినైతే మేము మర్చిపోయి ఉన్నామో వారందరికీ కూడా పేరు పేరున మేము వందనములు తెలియజేసుకుంటున్నాము. ఇక ఎవరినైనా మర్చిపోయి ఉన్నట్లయితే మా వందనములను మంచి మనసుతో స్వీకరించి మమ్మలను ఆశీర్వదించవలనని కోరుచున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.